हेलो फ्रेंड्स, वेलकम टू सीजनल रेसिपीज। ई रोज मनम तैयार चेयबोये रेसिपी प्रॉन्स मसाला करी। प्रॉन्स करी तैयारी विधान चूद्दाम। मुंदुगा नेनु 500 ग्राम्स प्रॉन्स तीसुकुन्नानंडि। अंदुलो ओक हाफ टेबल स्पून साल्ट, हाफ टेबल स्पून पसुपु, ओक फुल लेमन तीसुकुन्नानंडि। మొత్తం అన్ని బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకొని 15 నిమిషాలు దీన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు తయారీ విధానం చూద్దాం। స్టవ్ పైన pan పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి 1 నిమిషం పాటు వేపుకోవాలి। 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ अन्नी वेसी ड्राई रोस्ट चेसुकोवाली। इदंगा ड्राई रोस्ट चेसुकुन्न तर्वात स्टव् आफ् चेसुकोनि दीन्नि चल्लारनिच्चि मिक्सी पट्टुकोवाली। इदंगा मिक्सी जार लो तीसुकुन्न तर्वात ओक पेद्द सैजु उल्लिपाय ओकटि, 2 इंचेस अल्लं मुक्कलु, ओक पदि वेल्लुल्लि रेप्पलु कोद्दि అన్ని వేసిన తర్వాత చాలా కొద్దిగా వాటర్ వేసుకోవాలండి। కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తన పేస్ట్ రెడీ చేసుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా మెత్తన పేస్ట్ రెడీ చేసుకోవాలి। ఇప్పుడు ఈ రెండు టమాటాలను కూడా మనము మిక్సీ జార్ లో వేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి। టమాటాలను ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన pan పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఇందులో వేసుకొని వేపుకోవాలి। మసాలా కొద్దిగా వేగిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి చీలికలండి, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఇందులో వేసి బాగా వేపుకోవాలి। ఈ విధంగా మసాలా మొత్తం ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా వేపుకోవాలండి। ఈ విధంగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ మిర్చి పౌడర్ ఒకసారి వేసి బాగా కలుపుకోవాలి, వేపుకోవాలి। ఈ విధంగా మసాలా అంతా వేగిపోయిన తర్వాత మనకు కర్రీకి రుచికి సరిపడా salt వేసుకోవాలండి। మనం ఆల్్రెడీ ప్రాన్స్ లో వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము, దానికి తగినట్టుగా salt వేసుకోవాలి। मिक्स इनका मैरिनेट प्रॉन्स इंदो वे मिक्स मसाला मोत्तम बागा मिक्स तरह 1 कप वाटर वेसी कल मूत पे दी 10 निमिषालु उडिकिंचुकोवाली। సరే, ఎంతో టేస్టీగా ఉంది ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది। దీన్ని మనము సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం। చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉంది ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।